ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం. మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది. పురాణ కథను చూద్దాం. ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ మహాభారతాలలో చూడగలం. ఇక స్కాంధ పురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తే అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్నిచ్చాడు. ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్నపిల్లవాడి వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకును చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకుమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టొచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించిన రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహాన్ని చూడవచ్చు. ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది. అక్కడ చజ్జేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టే మూతపడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు. ఇంకొక కథనం ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవు చెవి నుంచి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి, ఈజ్ ఈక్వల్ టు గోకర్ణం అనే పేరు ఏర్పడిందట. ఇక పురాతన ప్రాశస్యం తెలుసుకుందాం. దక్షిణ కాశీ భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైంది. కాళిదాసు తన రఘువంశం కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయంలో నిత్య పూజాదికాలను ఏర్పాట్లు చేశాడని, చెన్నంనాజీ ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నంది మంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీస్తు శకం 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేశాట. గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు. కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మలోని పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోటి తీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింపబడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలు తెరువుబడే ఉంటుంది. పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కింది వైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయటం వల్ల లింగం పైభాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలను ఉంచినప్పుడు క్రిందనున్న లింగం వ్రేలుకు తగులుతుంది.
భక్తులు శివలింగం చుట్టూ కూర్చొని పూజలు నిర్వహిస్తారు. ఈ శివ పూజ నిర్వహించడానికి ఒక భక్తునికి 1 రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తుంటారు. అయితే మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు శివలింగాన్ని బయటకు తీసి నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు 7 రోజుల పాటు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో 12:30 నుంచి రాత్రి 8:30 వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయి నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుడి వివాహం చేసుకుంది. ఈ ఆలయం 6:00 నుంచి 12:30 వరకు, 5:00 నుంచి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాళభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృత మధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడికి వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయటం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. గోకర్ణంలో బస్ చేసేందుకు హోటల్ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగళూరు నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుబ్లీ, ఉడిపి, మంగళూరు, బెల్గాం నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది. కొంకణి రైలు మార్గంలో గోకర్ణ రోడ్డు స్టేషన్కి, అంటే ఆలయానికి మధ్య 5 కిలోమీటర్ల దూరం ఉంది. గోకర్ణాన్ని చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను ఒకసారి దర్శిద్దామండి. ధారేశ్వర ఆలయం. ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని 11వ శతాబ్దంలో పునర్నిర్మించినట్టు చెప్పబడుతోంది. ఈ ఆలయం 6:00 నుంచి 1:00 వరకు, 4:00 నుంచి 9:00 వరకు తెరిచే ఉంటుంది. గుణవంతేశ్వర ఆలయం. ఈ ఆలయం కూడా గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం 6:00 నుంచి 1:00 వరకు, 3:00 నుంచి 8:30 వరకు తెరిచే ఉంటుంది. మురుడేశ్వర ఆలయం. పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణ క్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం 6:00 నుంచి తెరిచే ఉంటుంది. ఇదండి ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం గురించి. బా, ఎంత అద్భుతంగా, ఎంత అమోఘంగా, ఎంత ఆసక్తిగా ఉంది ఈ అంశం. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. మరి అవన్నీ మీకు తెలుసుకోవాలని, చూడాలని అనిపించట్లేదు? అయితే మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్. ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూశాక మీ అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించండి. అందిస్తారు కదా.